అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. హాయ్, ఇవాళ ఫేస్బుక్లో ఎక్కడ చూస్తుంటే ఒక వార్త కనపడింది. సలార్ ప్రొడ్యూసర్స్ 3R కంటే డబ్బులు ఎక్కువ అడుగుతున్నారు సెల్లింగ్ రేట్ అంటున్నారు. న్యాచురల్గా అడుగుతారు, ఎందుకంటే 3R కంటే సలార్ డైరెక్టర్ చేసిన సినిమా KGF 2 ఎక్కువ చేసిన సినిమా. 3R ఇప్పుడు జపాన్లో ఆడి డబ్బులు వస్తున్నాయి అంటున్న దానికి కలిపితే కూడా KGF 2కి ఎక్కువ పేమెంట్ వచ్చింది గ్రాస్. సో అంత గ్రాస్ వచ్చిన సినిమా డైరెక్టరు ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా సలార్. సలార్లో ఎవరు ఆల్రెడీ ప్రభాస్ గారు ఉన్నారు. ప్రభాస్ ఫ్లాప్ ఫ్లాప్ అంటున్న 3 సినిమాలు 300 కోట్లు చేసినాయి ఆల్రెడీ. ఆల్రెడీ ఆయనే బాహుబలి హీరో. బాహుబలి హీరో 300 కోట్లు చేసిన సినిమాలు 3 ఉన్నాయి. అది బాహుబలి తర్వాత ఫ్లాప్ అని చెప్తే 300 కోట్లు చేస్తున్న హీరో ఆయన. KGF 2తో ఇవాళ బాహుబలి తర్వాత రికార్డు ఉన్న డైరెక్టరు ప్రశాంత్ నీల్. వాళ్ళిద్దరు కాంబినేషన్తో వచ్చే సినిమా న్యాచురల్గా ఎక్కువ చెప్తారు. అంటే వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు అది KGF 2 కంటే ఎక్కువ చేస్తుంది అనే దాని మీద ఆలోచన ఉంటుంది. సో KGF 2 రేట్ల మీద పైన అమ్ముతారు. 3R రేట్ల మీద కాదు, KGF 2 పైన అమ్ముతారు రేట్లు. KGF 2 రెవెన్యూ పైన నేను చెప్పేది. సో న్యాచురల్గా రేట్లు ఎక్కువ ఉంటాయి. మనం ఏదో రేట్లు ఎక్కువ ఎక్కువ అడిగేస్తున్నారు, మోసం చేసి వస్తున్నారు అని ఏం అనుకోవట్లేదు. ఇక్కడ ఏంటంటే మార్కెట్ వచ్చినప్పుడు అమ్ముతారు, పోయితే మళ్ళీ వెనక్కి వెళ్ళి డబ్బులు అడుక్కుంటారు, అడుగుతారు, ఏదో చేస్తూ ఉంటారు. సో వాళ్ళ మార్కెట్ ఉంటేనే సినిమా కొంటాడు ఎవడన్నా, మార్కెట్ లేకుండా ఎవరు సినిమా కొనరు. సో నేను అనుకుంటాను సలార్ కానీ లేకపోతే ప్రాజెక్ట్కే కానీ ఇవన్నీ హయ్యెస్ట్ రేట్ల మీద వెళ్ళబోయే సినిమాలు. అంటే ఫస్ట్ టైం ఇండియాలో అంతంత రేట్లు ఉంటాయా అని అనిపించబోతుంది అనేది నాకు అనిపిస్తుంది. మనం ఇప్పుడు చెప్తున్నారంటే ఎక్కువ అంటున్నారంటే KGF 2 పైన అమ్ముతారు సలారు. సలార్ రేంజ్ కానీ సలార్ కంటే పైన కానీ ప్రాజెక్ట్కే వెళ్తుంది రేట్లు. సో చూద్దాం ఏమవుతుందో. సో తెలుగు సినిమా అసలు ఎక్కడికి ఎదుగుతుందో, హాలీవుడ్ రేంజ్కి ఎదుగుతుందంటే వినటానికైతే ఆనందంగా ఉంది. బట్ పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు ఆ సినిమాల రేట్లను చూసుకుని మిగతా వాళ్ళు కూడా ఎమ్మటబడి పోటీలు పడితే తర్వాత వాళ్ళు ఏమవుతారనే భయం కూడా ఉంది నాకు. ఈ చిన్న సినిమాలు ఏమైపోతాయి ఈ లెక్కన, ఎందుకంటే ఆ పెరుగుతున్న రేట్ల ప్రకారం రెమ్యునరేషన్స్ పెరుగుతూ ఉంటాయి. ఆ రెమ్యునరేషన్స్ పెరుగుతూ ఉంటే కింద చిన్న సినిమాలు తీసుకునే వాళ్ళకి కూడా దొరికే ఆర్టిస్టులు రేట్లు ఎక్కువ అడుగుతూ ఉంటారు. సో చిన్న సినిమా రేట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ ఆలోచిస్తే కొంచెం భయం కూడా వేస్తుంది. సంతోషించాలా భయపడాలా అంటే సంతోషించాలి భయపడాలి రెండు చేయాలి. సంతోషించాలి, జాగ్రత్తగా ఉండాలి, భయపడతాం అక్కర్లేదు. సినిమాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్టిస్టులు టెక్నీషియన్స్ కూడా కోఆపరేట్ చేయాలి. చిన్న సినిమాకి చిన్న సినిమాలాగా తీసుకోండి, పెద్ద సినిమాకి పెద్ద సినిమాలాగా తీసుకోండి. తీసుకుంటే అందరూ సేఫ్గా ఉంటారు, ఎందుకంటే పనికి పని దొరుకుతుంది. సినిమాలకు సినిమాలు వస్తాయి, ప్రొడ్యూసర్ సేవ్ అవుతాడు, డిస్ట్రిబ్యూటర్ సేవ్ అవుతాడు, ఎగ్జిబ్యూటర్ సేవ్ అవుతాడు, మనకి డబ్బులు వస్తాయి. సో అందరూ కోఆపరేట్ చేసి అన్నీ చేస్తూ ఉంటే సినిమాలు బాగుంటాయి. తెలుగు సినిమాకి మంచి రోజులు వచ్చినాయి కాబట్టి దాన్ని మనం నిలబెట్టుకుందాం. దాన్ని బంగారు బాతుని చంపేసుకోవద్దు. మనం బంగారు గుడ్డను తినడానికే ప్రయత్నం చేస్తూ ఉందాం. ఆలోచిస్తారు కదా. థ్యాంక్ యూ, బాయ్.